ఏదైతే తారక రత్న నిన్న ర్యాలీకి రావడం, యువగళం పాదయాత్రకు వచ్చారు, వచ్చినప్పుడు హాస్పిటల్కి రావడం, అక్కడి నుంచి ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకుపోవడం, అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు. ఎందుకైనా మంచిదని ఇక్కడి నుంచి ఎన్హెచ్ నుంచి మేము కోఆర్డినేట్ చేసాం. ఇక్కడ నుంచి డాక్టర్స్ కానీ అంబులెన్సెస్ కానీ అవన్నీ తెప్పించాం. తెప్పించిన తర్వాత వీళ్ళు డాక్టర్స్ వచ్చారు. ఇద్దరు డాక్టర్లు కూడా ఆలోచించి అక్కడ కంటే కూడా ఇక్కడ బెటర్గా ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంటుందని ఉద్దేశంతో రాత్రి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాం. 2 గంటలకు వచ్చారు. అక్కడి నుంచి డాక్టర్ చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. ఇంకా కూడా ఆ గ్యాప్ రావడం ఎన్ని ఉన్నాయి, అందుకే అబ్జర్వేషన్లో పెట్టారు. అన్ని చర్యలు తీసుకుంటున్నారు. తొందరగా కోలుకోవాలని భగవంతుడు ప్రార్థిస్తూ కోలుకుంటారని ఆశిస్తున్నాను. డాక్టర్స్తో మాట్లాడాను, ఎందుకంటే ఆ గ్యాప్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అతన్ని ఐసీయూలో అబ్జర్వేషన్లో పెట్టారు. ఇంకా కొంత టైం పడుతుంది. టైం టు టైం వాళ్ళు కూడా మెడికల్ హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ చూసుకొని ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇచ్చే దిశగా ముందుకు పోతున్నారు. కాబట్టి తొందరగా కోలుకోవాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ కోలుకుంటారని ఆశిస్తున్నాను. ఏదో పెట్టవచ్చు, అదే కనపడ్డా.